हाई फ्रेंड्स नीन मी राम किरण फ्रेंड्स ई रोज वीडियो लो मीकु 120 गजाल ईस्ट फेसिंग हाउस योक्क कंप्लीट वीडियो चेयबोतुन्नानु जी प्लस वन हाउस अंडी इदी अंड इक्कड रेंडु वैपुला मनकि रोड्स अने उन्नायि मीकु आ रोड्स कूडा ओकसारि चूपिंचेस्तानु कंप्लीट ड्रैनेजेस तो उंदंडी इदी अंड ब्लाक टाप रोड्स अयिते इंका रालेदु वील्कि ओके इक्कड लेफ्ट सैड चूस्ते मनकि इदोक रोड अंडी अंड మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చూసారు కదా ఈ రోడ్ అంతా ఇదొక రోడ్ అండి ఇదే మెయిన్ రోడ్ అండి ఇది ఇంత ఇటువైపు నుంచి అయితే సింపుల్గా మనం వచ్చేయచ్చు ఓకేనా సో ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా డిజైన్ చేశారు ఇంకా ఇది అండర్ కన్స్ట్రక్షన్ అండి మ్యాక్సిమం 2 మంత్స్ అండి ఆల్రెడీ పైన పుట్టీస్ కూడా పెట్టారు చూపిస్తాను అండ్ ఇక్కడ కిందన గెస్ట్ రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు దానికి సీలింగ్ చేశారు అండ్ సెల్లార్ అయితే ఇట్లా కనిపిస్తుంది చాలా స్పేసియస్గా ఉంది ఓకే అండ్ ఇక్కడ చూస్తే మనకి బోర్ కనిపిస్తుంది ఈస్ట్ ఈస్ట్ వైపు మనకి స్టెప్స్ కూడా ఉంటాయండి చూసారా బోర్ అనేది ఇక్కడ ఉంది అండ్ స్టెప్స్ కూడా ఇక్కడే కనిపిస్తాయి ఈస్ట్ వైపు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం గైస్ పైన అయితే వర్క్ అవుతుంది నేను ఆల్రెడీ చూశాను ఈ బిల్డర్ మనకి తెలిసిన వాళ్ళు కాబట్టి ఆయన పర్వాలేదు తీసుకోమన్నారు మళ్ళీ వర్క్ అయ్యాక కూడా ఒకసారి వీడియో చేయమన్నారు ఆయన సో చూసారు కదా వర్క్ అనేది అవుతుంది మనం డైరెక్ట్గా రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం సో ఎంట్రన్స్ అయితే ఇట్లా కనిపిస్తుంది టేక్ డోర్ అండి ఆయన ముందే చెప్పారు టేక్ డోర్ అండ్ ఎంట్రన్స్ టేక్ విండోస్ కూడా వస్తాయి ఇది హాల్ అండి హాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది మొత్తం పుట్టీస్ అయితే పెట్టేశారు వర్క్ అయితే మహా అయితే ఒక 2 మంత్స్లో అయిపోతుందండి సో హాల్ నుంచి మనకి 3 వేస్ కనిపిస్తాయి ఒకటి చైల్డ్ బెడ్రూమ్కి అండ్ ఇది డైనింగ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అది కిచెన్ అండి ఒకసారి మనం చైల్డ్ బెడ్రూమ్ ఎట్లా ఉందో చూద్దాం సో ఇదండి చైల్డ్ బెడ్రూమ్ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో చూసారు కదా సీలింగ్ డిజైన్ కూడా చాలా హెవీగా చాలా క్లాసీగా ఉంది వాష్రూమ్స్ కూడా పెద్దవే వచ్చాయండి అండ్ ఇప్పుడు మనం ఒకసారి కిచెన్లోకి వెళ్దాం కిచెన్ డిజైన్ ఎలా ఉందో చూద్దాం ఇంకా టైల్స్ ఏవి రాలేదు కాబట్టి మనకు ప్లెయిన్ పుట్టీ వర్క్ తోటే మీకు చూపిస్తున్నాను మళ్ళీ కంప్లీట్ వర్క్ అయ్యాక ఆయన రమ్మన్నారు సో నేను మళ్ళీ వీడియో చేస్తాను ఇది 120 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి సో ఇది మనకి యూటిలిటీ పాయింట్ ఎంట్రన్స్ బాల్కనీ కూడా ఇదేనండి ఓకే ఒకసారి మనం డైనింగ్ హాల్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది డైనింగ్ అండి డైనింగ్కి కిచెన్కి మాస్టర్ బెడ్రూమ్కి చాలా సెపరేట్ స్పేస్ అనేది ఉంది చూసారు కదా ఇది మనకి కలిపేసి డిజైన్ చేయలేదు సెపరేట్గా డిజైన్ చేశారు సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ అనేది చూద్దాం దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సీలింగ్ డిజైన్ అయితే అదిరిపోయిందండి పెయింట్స్ వస్తే ఇంకా బాగుంటాయి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ 120 గజాల G+1 హౌస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి